కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సబ్స్క్రైబర్ గా మారండి, స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్, అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెనింగ్లో మనకు కనిపిస్తుంది. సో లెట్స్ సి 10,250 సమీపంలో ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ ఇప్పుడు 10,202 దగ్గర మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం 10,279 లెవెల్ దగ్గర ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోగా మరికొన్ని ఈమెయిల్స్ మనం తీసుకుందాం. సో ఈమెయిల్స్లో ప్రశాంతి అడుగుతున్నారు, తను సెలెక్ట్ చేస్తున్నారు లాసా సూపర్ జెనరిక్స్, సాంఖ్య ఇన్ఫోటెక్, అలంకిత్, అలాగే పిఎన్బి 175 ఆల్రెడీ కొన్నారు, ఫెడరల్ బ్యాంక్ 111 కొన్నారు. ఇవి కొనుక్కోవచ్చా? ఈ అడిగిన మూడు స్టాక్స్ లాసా సూపర్ జెనరిక్స్, సాంఖ్య ఇన్ఫోటెక్, అలంకిత్. నో, నాట్ ఎ గుడ్ చాయిస్ అండి. డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ చాయిస్. లాసా సూపర్ జెనరిక్స్ ఈజ్ ఏ స్పిన్ ఆఫ్ అండ్ ఆఫ్ షూట్ ఆఫ్ యూనో ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ అండి. అన్లెస్ వీ సీ ద రిజల్ట్స్ యాక్చువల్లీ స్టెబిలైజింగ్ అండ్ గ్రోత్ మనకు కనిపిస్తుంది తప్ప, మీరు ఒకవేళ ఫ్రెష్గా కొనుక్కోవచ్చా అని అడిగారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దట్ స్టాక్. దర్ ఆర్ బెటర్ స్టాక్స్ ఇన్ దట్ కెమికల్ స్పేస్. సో అలంకిత్ ఐ డి నాట్ నో బికాస్ ఐ డోంట్ కవర్ ద స్టాక్. సాంఖ్య ఇన్ఫోటెక్ ఈజ్ ఆల్సో యూనో దేర్ ఆల్ వెరీ మినిస్క్యూల్ కంపెనీస్ అండి. వీటిల్లో అంత కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నది, ఐటీ సెక్టర్లో ఉన్నారు. బట్ just because the price point is good, I don't think you should get attracted to that. But ee madhya kalamlo konni manchi stocks like Zensar, NIT Technologies, Mindtree, 21, they have done very well, chinna chinna signed. So corrections lo I think you should get on to such stocks. Alage PNB baga high rate lo konnaru 175, Federal Bank 111 lo unnai. పిఎన్బి అయితే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో అయితే మనం ఏం చెప్పలేమండి, 96లో ఉంది. ఐ డోంట్ థింక్, ఐ మీన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి మీ ప్రైస్ రావడానికి. ఐ డోంట్ నో వస్తుందా రాదా కూడా చెప్పలేము, ఎందుకంటే పిఎస్సిస్ కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యాయి. దిస్ అ లాట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ పిఎన్బిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ లాసెస్ కూడా, మార్క్ టు మార్క్ లాసెస్ కూడా నెక్స్ట్ 4 మంత్స్ వరకు, ఐ మీన్ 4 క్వార్టర్స్ వరకు ప్యాన్ అవుట్ చేయొచ్చు అని ఆర్బీఐ ఇచ్చింది. బట్ దెన్ ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ ప్యాన్ అవుట్ అండి. సో బెస్ట్ థింగ్ ఈజ్ కొద్దిగా వెయిట్ చేయమని నేను చెప్తాను. విల్ సీ, కొద్దిగా వెయిట్ చేసి ఎలాంటి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు, ఏదైనా రియాక్షన్ ఉంటే మేబీ సర్జ్లో ఏదైనా చిన్న మనకి ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ కొద్దిగా హై ప్రైస్ డౌన్ తీసుకున్నారు, 110.94 ఉందండి. బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, చాలా స్ట్రాంగ్ ప్రజెన్స్ ఉందండి. ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్లో కూడా అండ్ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా మంచి మార్కెట్ షేర్ ఉందండి. సో డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను ఫెడరల్ బ్యాంక్. పిఎన్బి యూ షుడ్ వెయిట్ అండ్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ అండి. రామారావు అడుగుతున్నారు, ఇంటెన్స్ టెక్నాలజీస్ 111, ఐటీఎల్ ఇండస్ట్రీస్ 283 ఉన్నాయి, ఇవి 1 ఇయర్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఇంటెన్స్ టెక్నాలజీస్ రెండు కూడా, ఐటీఐ టెక్నాలజీస్, ఇంటెన్స్ టెక్నాలజీస్ రెండు కూడా చాలా వీక్గా ఉన్న స్టాక్స్ అండి ఇవి. మీరు 1 ఇయర్ కోసం మీరు చేయాలి అనుకుంటే మాత్రం, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఒకవేళ ఫ్రెష్గా కొనాలనుకుంటే మాత్రం ఇటువంటి స్టాక్స్ వద్దండి. వీటికన్నా మీరు ఆటోమొబైల్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఆటో యాంజిలరీ కూడా వెళ్ళచ్చు. ఈవెన్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా కరెక్షన్ వచ్చింది, వాటిలో కూడా వెళ్ళచ్చు. మీరు చెప్పిన రెండు స్టాక్స్ కూడా వద్దని చెప్తాను. తర్వాత అనంతపురం నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఫనీ సార్, విప్రో షేర్స్ కొనాలనుకున్నాను సార్, ప్రెజెంట్ రేట్లో కొనొచ్చా? విప్రో కోసం. ఎందుకు విప్రో పట్ల ఆసక్తి చూపిస్తున్నారు? చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, విప్రో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ కంపెనీ కదా సార్, అందుకని. నోట్లో బెస్ట్ ఐటీ కంపెనీ అని అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నా సార్. ఓకే ఓకే. సో ఐటీలో విప్రో పరిస్థితి ఏంటి కంపేర్ టు ది అదర్ బిగ్ కంపెనీస్? సో మీరు సెక్టర్ బాగానే చూస్ చేసుకున్నారండి, బట్ విప్రో అనేది ఐ డోంట్ థింక్ దే ఆర్ వెరీ, ఇంకా మంచి పర్ఫామ్ చేసే స్టాక్స్ ఉన్నాయండి.
కొద్దిగా మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్స్ ఐ థింక్ దే విల్ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్ అనేది మనం అనలిస్ట్ వ్యూ కూడా ఉందండి. ఇంతకుముందు చెప్పిన నేమ్స్ కానీ ఎన్ఐటీ కానివ్వండి, జెన్సర్ కానివ్వండి, ఇవి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి, చాలా మనకి షేర్ హోల్డర్ మనీ కూడా చాలా వరకు రిటర్న్స్ ఇస్తూ వచ్చాయండి. సో అదేవిధంగా టాటా ఎలక్సీ కూడా ఇస్ అ బెటర్ బెట్ అండి. మీరు ఒకవేళ లార్జ్ క్యాప్లోనే ఉండాలని అనుకుంటున్నారు అంటే ఇన్ఫోసిస్ ఇస్ అ బెటర్ బెట్ దాన్ విప్రో అని చెప్తానండి. అండ్ ఒకవేళ ఇఫ్ యూఆర్ ఓకే విత్ మిడ్ క్యాప్ దెన్ యూ షుడ్ లుక్ ఇన్ టు టాటా ఎలక్సీ కానివ్వండి, జెన్సర్ కానివ్వండి, ఎన్ఐటీ కానివ్వండి, ఇట్లాంటి స్టాక్స్ వైపు చూడమని చెప్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి అమర్నాథ్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ గారు. మార్నింగ్. నా దగ్గర సక్లేజ్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ ఉన్నాయండి, మన వాల్యూ బైలో రికమెండ్ చేసిందండి. రైట్. సో అది తీసేసి అదే సెక్టర్లో ఉన్న రేమాండ్స్ ఆర్ అరవింద్ వెళ్దామని ట్రై చేస్తున్నాము. సో చూడండి యూర్ సజెస్ట్. ఎంత లాస్లో ఉన్నారు సెటిలైజ్లో? ఆల్మోస్ట్ 30% లాస్లో. 30% లాస్లో ఉన్నారు. ఈ లాస్ని రేమాండ్ లేదా అరవింద్లో రికవర్ చేసుకోవచ్చా? నాట్ సచ్ ఎ గుడ్ ఐడియా అండి. సట్లజ్ ఈజ్ బేసికలీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్స్ డీసెంట్ కంపెనీ. అంటే మీరు హై ప్రైస్ పాయింట్లో కొన్నారు, ఎందుకంటే సట్లజ్ నెక్స్ట్ 2 ఇయర్స్లో దే హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఇన్ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ టెక్స్టైల్స్ అండ్ ఫండమెంటలీ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి సట్లజ్ కూడా. సో ఇన్ మై ఒపీనియన్ అడిషనల్ మనీ ఉంటే మీరు, అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే ప్రాబ్లీ కొద్దిగా క్వాంటిటీ షిఫ్ట్ అవ్వండి, యూనో అమాంగ్ దోస్ అదర్ 2 కౌంటర్స్ రెండు కూడా వెరీ హై క్వాలిటీ బ్రాండ్ నేమ్స్ ఇన్ టు టెక్స్టైల్స్. బట్ అరవింద్ రీసెంట్ టైమ్స్లో బాగా రీస్ట్రక్చరింగ్ అయిందండి అండ్ దే ఇన్ టు వెరీ హై స్టైల్ ఫ్యాషన్. ఆ కాంటెక్స్లో ఐ థింక్ ఐ విడ్ గో విత్ అరవింద్. రేమండ్స్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ ఫ్రమ్ 950,000 ఆన్వర్డ్స్ ఎంత మనకి రిలేటివ్లీ మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకుని ఐ థింక్ అరవింద్ వుడ్ బీ ఇన్ మై ఒపీనియన్ ఎ బెటర్ బెట్. ఒక 2 ప్రైస్ పాయింట్స్, దేర్ క్యాన్ బి ఎ 10-12% కరెక్షన్, అందులో ఒక 2 ప్రైస్ పాయింట్స్లో కొనండి. తర్వాత కాలర్ వైజాగ్ నుంచి గుప్తా. హలో, నమస్తే సార్. నమస్తే, అడగండి గుప్తా. ఇప్పుడు పన్నెల డౌట్ కొన్ని పేర్లు నా దగ్గర ఉన్నాయి, అందులో మార్కెట్ అటెండ్ అయిపోయి బయర్స్ ఉన్నారు సెల్లర్స్ లేరు, అంటే అది ఫండమెంటల్ గుడ్ అని చెప్పి అనుకోవచ్చా ఏమిటి? ఆ తర్వాత అయితే నా దగ్గర కేఐఓసిఎల్, సన్వారియా, ఐటీసీ ఉన్నాయి. ఇది కంటిన్యూగా చేయవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలా? అంటే ఓన్లీ బయర్స్ ఉన్నారు కొన్ని షేర్లలో, ఏంటి దాని అర్థం అనేనా మీరు అడిగింది? దానికి ఫండమెంటల్స్ సంబంధం ఉండదండి, ఒక్కొక్కసారి ఉండే డిమాండ్ సప్లై ఆ అంశం ఆధారంగా ఒక్కొక్కసారి ఓన్లీ బయర్స్ ఉంటారు, మరొకసారి మరొక సందర్భంలో ఓన్లీ సెల్లర్స్ ఉంటారు కొన్ని కౌంటర్స్లో. దాన్ని బట్టి మనం ఒక అభిప్రాయానికి రాకూడదు. ఫండమెంటల్స్ స్టడీ చేయాలి ఫస్ట్. సో ట్రేడింగ్లో రకరకాలుగా మూవ్స్ ఉంటూ ఉంటాయి, ఒక్కోసారి స్పెక్యులేషన్ వల్ల కూడా జరగచ్చు అది, ఓన్లీ బయర్స్ ఆర్ ఓన్లీ సెల్లర్స్ అనేది. కాబట్టి దాంతో మీరు ఏమీ నిమిత్తం పెట్టుకోకుండా ఓన్లీ ఫోకస్ ఆన్ ఫండ్, కాన్సన్ట్రేట్ ఆన్ ది ఫండమెంటల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. తర్వాత కేఐఓసిఎల్, సన్వరియా, ఐటీసీ, ఇవన్నీ ఎలా ఉంటాయి, మంచి స్టాక్స్? ఐటీసీ అండ్ సన్వరియా ఇస్ అగైన్ అ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. అంటే ప్రైస్ పాయింట్స్ చాలామంది అట్రాక్ట్ అయ్యారు. సన్వరియా అగ్రో రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఎంసీజీలో కూడా ఫోరేజ్ చేశారు వాళ్ళు, అంటే బ్రాండెడ్ యూనో ఈ పల్సెస్ కానివ్వండి, ఈ గ్రెయిన్స్ కానివ్వండి, ఇటువంటివి నాట్ యూనో రెడీ టు ఈట్ ఫుడ్స్, అందులో కూడా వెళ్తున్నామని ఇచ్చారు. బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఇన్ సన్వారి అండ్ ఐటీసీ. యూ షుడ్ డెఫినెట్లీ ఐ థింక్ రిటైన్ కరెంట్లీ యూనో మోస్ట్ ఆఫ్ ది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రాబోయే మేబీ యూనో నెక్స్ట్ 2-3 quarters దే విల్ పోస్ట్ రిజల్ట్స్. ఐటీసీ ఇస్ ఎ వెరీ బ్యాలెన్స్ షేర్, అంతగా అప్రిషియేట్ కాదు, పెద్ద డిప్రిషియేట్ కూడా కాదు. ఐటీసీలో ప్రాబ్లమ్ మీకు ఎక్కడన్నా కానీ జెమ్స్ వచ్చినప్పుడు 1 or 2 trades చేసుకుని యావరేజ్ కాస్ట్ తగ్గించుకుని ఫర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ యూ క్యాన్ హోల్డ్ ఐటీసీ. ఓకే. సో మనం అనుకున్నాం లాస్ట్ 3 మంత్స్గా మార్కెట్స్లో రకరకాల హెచ్చు తగ్గులు, ఒడిదుడుకులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో అయితే కొన్ని సెక్టర్స్ మాత్రం కన్సిస్టెంట్గా ఈ టైంలో కూడా చక్కటి రిటర్న్స్ ఇస్తూ లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 30%-40% రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ ఉంది, అదే మనకు కన్జంప్షన్ థీమ్. సో కన్జంప్షన్ అంటే మనం ఎక్స్పోర్ట్స్తో సంబంధం లేకుండా డొమెస్టిక్ కన్జంప్షన్, ఇండియాలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ కావచ్చు, ఇతర జనాభా వాడే వస్తువులు తయారు చేసే కంపెనీలు, అవి ఆటోమొబైల్స్, టీవీస్ ఆర్ రిఫ్రిజిరేటర్స్ ఆర్ ఈవెన్ పర్టికులర్ ఫుడ్ గ్రెయిన్స్, ఇలాంటివన్నీ మన కన్జంప్షన్ థీమ్ కింద పనిచేస్తుంటాయి. సో దానిలో ఎందుకు మార్కెట్స్ ఎస్పెషల్లీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఫర్ ఇన్స్టాన్స్ మనకు ఇండియాలో ఓన్లీ 29%కే ఇంకా ఇప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, అలాగే ఓన్లీ 11%కి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఓన్లీ 6% ప్రజల దగ్గర కంప్యూటర్లు లేదా ల్యాప్టాప్స్ లాంటివి ఉన్నాయి. సో అందుకని
కన్సంప్షన్ థీమ్కి ఈ మధ్య ఎక్కువ డిమాండ్ లభిస్తుంది స్టాక్ మార్కెట్స్లో. ఫర్ ఇన్స్టాన్స్ టీవీ ఇండస్ట్రీ నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా 14.7% గ్రోత్ ఉంటుంది ఇప్పటి నుంచి ఇయర్ ఆన్ ఇయర్ అన్నది ఒక అంచనా. అలాగే ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ దీని డిమాండ్ ఇప్పుడున్న 65% నుంచి పెనట్రేషన్ 78%కి పెరుగుతుందని ఒక అంచనా. అలాగే రిఫ్రిజిరేటర్స్ $3.02 బిలియన్ ఉన్న ఇప్పుడున్న సైజ్ కాస్త నెక్స్ట్ 5 ఇయర్స్లో $5.34 బిలియన్కి పెరుగుతుంది ఈ మార్కెట్ సైజ్ అనేది రిఫ్రిజిరేటర్ సంబంధించింది. అలాగే లైట్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఇవన్నీ రాబోయే రోజుల్లో మంచి థీమ్గా మార్కెట్స్ భావిస్తున్నాయి. అందుకనే ఆయా స్టాక్స్లో ఆయా కౌంటర్స్లో స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా మనం లాస్ట్ 1 ఇయర్గా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అఫ్కోర్స్ ఆటోమొబైల్స్ 2-వీలర్స్ 3-వీలర్స్ ఆర్ ఈవెన్ ప్యాసింజర్ కార్స్ కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ కూడా కన్సంప్షన్ థీమ్ కిందకి వస్తాయనుకో. వీటితో పాటు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ని కూడా కన్సంప్షన్ థీమ్గానే భావిస్తుంది మార్కెట్. అంటే ఈ మధ్య మనం చూసిన TV18లు Network18లు ఇవన్నీ బాగా పెరిగాయి స్టాక్స్ అన్నీ కూడా. హెచ్టీ మీడియా ఇటువంటి మీడియా కంపెనీస్ అన్ని మీడియా స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగడం చూసాం. వీటన్నిటికి సంబంధించి కూడా మార్కెట్స్లో చాలా బుల్లిష్ అంచనాలు ఉన్నాయి. అందుకని వన్ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ స్టాక్స్ ఫ్రమ్ ది కన్సంప్షన్ థీమ్ ఆర్ ఇంకా సే ఒక 20% ఎక్స్పోజర్ టు కన్సంప్షన్ థీమ్ పెట్టుకోవచ్చు. లైక్ మనం ఇంతకుముందు అనుకున్నాం ఫార్మాకి మంచి స్పేస్ ఇవ్వాలి పోర్ట్ఫోలియోలో అని. అలాగే ఇప్పుడు ఈ కన్సంప్షన్ థీమ్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో మనం పదే పదే అనుకుంటున్నామే ఆటో యాన్సిలరీస్ ఎలక్ట్రానిక్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అలాగే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇటువంటి స్టాక్స్ అన్నిటికీ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లాస్ట్ 1 ఇయర్లో మనం ఈ కన్సంప్షన్ థీమ్కి సంబంధించిన ETFs కావచ్చు ఫండ్స్ కావచ్చు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఇన్స్టాన్స్ టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో మారుతి హిందుస్థాన్ యూనిలివర్ ITC జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ రిటైల్ ఇవి కన్సంప్షన్ రిలేటెడ్ టాప్ 5 స్టాక్స్. 1 ఇయర్ రిటర్న్ చూస్తే 34% రిటర్న్ ఇచ్చింది ఈ ఫండ్ టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్. అలాగే మిరే అసెట్ గ్రేట్ కన్జ్యూమర్ ఫండ్ ఇది ఆల్మోస్ట్ 25% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. వీళ్ళ పోర్ట్ఫోలియోలో టాప్ స్క్రిప్ట్స్ HDFC బ్యాంక్ ITC ఐసిఐసిఐ బ్యాంక్ అఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్లో చాలా సెల్లింగ్ వచ్చింది మేబీ ఆ మేరకు ఎన్ఏవి తగ్గుతూ ఉండే అవకాశం ఉంది. టాటా గ్లోబల్ బెవరేజెస్ బజాజ్ ఆటో ఇవి మిరే అసెట్ గ్రేట్ కన్జ్యూమర్ ఫండ్. అలాగే రిలయన్స్ కన్జంప్షన్ ETF ఉంది లాస్ట్ 1 ఇయర్లో 22% రిటర్న్ ఇచ్చింది. ఐటీసీ HUL మారుతి M&M భారతి ఎయిర్టెల్ ఇటువంటి స్టాక్స్ ఉన్నాయి. ఒకటి న్యూ ఫండ్ ఆఫర్ కూడా మనకు వచ్చింది ఈ మధ్య మార్కెట్లో రేపటితో ఐ థింక్ ఇవాళతో క్లోజ్ అవుతుంది ICICI భారత్ కన్సంప్షన్ ఫండ్ Series 1 అని. ఇది క్లోజ్ ఎండెడ్ ఫండ్ కన్సంప్షన్ థీమ్కి సంబంధించిన ఫండ్ ఇది. సో ఇటువంటి వాటిలో ఒకవేళ మనం నేరుగా 2-3 స్టాక్స్ కొంటే అవి పెర్ఫామ్ చేస్తాయో చేయవో అని భయం ఉన్నవాళ్ళు బ్యాస్కెట్ ఆఫ్ ఇటువంటి స్టాక్స్ని కొనే ఫండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్నాయి. వీటిలో ఎక్స్పోజర్ తీసుకోవడం ద్వారా కన్సంప్షన్ థీమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ది ఐడియా ఫర్ టుడే. తర్వాత మనకు ఈమెయిల్స్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు బెంగళూరు నుంచి. హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి అడగండి సార్. వసంత గారు నేను మీద అభిమాని సార్ మీరే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్ చెప్పండి. మీరు చెప్తే సార్ సార్ నాకు చెప్పండి సార్. హలో చెప్పండి అయ్యప్ప గారు. సార్ 5 స్టాక్స్ ఎంచుకున్నాం సార్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ ప్రకారం మంత్లీ పెట్టుకోవచ్చా సార్ కొంచెం మీరు చెప్తారా సార్? మీరు చెప్తే చాలు. నేను చెప్తాను మన ఎల్ఎస్ లో చెప్తారు. మీరు స్టాక్స్ పేర్లు చెప్పండి సార్. బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఫుడ్స్, దిలీప్ బిల్కాన్, రైన్ ఇండస్ట్రీస్, వాటర్ బేస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం 5 ఇయర్స్ పెట్టుకుంటా పోవచ్చు సార్? మీ సలహా కావాలి సార్. వాటర్ బేస్ కంటే కూడా మీరు ఇంకొంచెం బెటర్ స్టాక్ సెలెక్ట్ చేస్తున్నారు. మిగతా 4 స్టాక్స్ కూడా మీరు మంచివే సెలెక్ట్ చేస్తున్నారు ఎటువంటి సందేహం లేదు. యు ఆర్ గోయింగ్ విత్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో. సో ఎస్ఐపి చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న స్టాక్స్ ఇవి బాలకృష్ణ ఇండస్ట్రీస్, దిలీప్ బిల్డ్కాన్, రెయిన్ ఇండస్ట్రీస్ అన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అట్లీస్ట్ నెక్స్ట్ 3 ఇయర్స్ డోకా లేని కంపెనీస్ ఇవైతే. వాటర్ బేస్ అఫ్కోర్స్ కొంత ఈ మధ్య బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది బట్ చూసుకుంటూ ఉండాలండి. మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ యూ కెన్ కంటిన్యూ నాట్ ఫర్ 5 ఇయర్స్ మేబీ ఎవ్రీ క్వార్టర్లీ రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ పెర్ఫార్మెన్స్ మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటూ యూ కెన్ కంటిన్యూ దట్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా కొద్దిగా పరిస్థితి తారుమార్ అవుతుందని అంచనా వేసినప్పుడు మాత్రం అందులోంచి అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి మేబీ ఎగ్జిట్ తీసుకోండి. రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ 5 ఇయర్స్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ అయితే బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. కాకపోతే క్యావెట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం పెర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకోవాలండి. 5 ఇయర్స్ అలాగే మనం బండగా
నమ్ముకొని ఇన్వెస్ట్ చేయకూడదు ఏ కంపెనీ అయినా సరే ఫర్ దట్ మ్యాటర్ ఎక్సెప్ట్ మేబీ జైంట్స్ మినహాయిస్తే. అండ్ మీరు సెలెక్ట్ చేస్తున్నవన్నీ కూడా మిడ్ క్యాప్ స్టాక్స్, యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ లార్జ్ క్యాప్ స్టాక్. అటువంటివి కూడా కొన్ని ఒకటి రెండు యాడ్ చేసుకోవడం అనేది పోర్ట్ఫోలియోకి అసెట్ ఎలొకేషన్ అనేది మస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీస్కి ఎంత, డెట్కి ఎంత, రియల్ ఎస్టేట్కి ఎంత, గోల్డ్కి ఎంత, ఇవి డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత. ఒక కాంబినేషన్ ఉండాలి, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్. మనం గతంలో అనుకున్నాం 30-30-40 అని. సో అటువంటి ఒక పోర్ట్ఫోలియో ఎలొకేషన్ మనం ఫాలో అవుతూ కంటిన్యూ చేయాలి. అదే పనిగా మిడ్ క్యాప్స్ని, అదే పనిగా లార్జ్ క్యాప్స్ని కొంటూ వెళ్ళకూడదు, దాన్ని కూడా మనం గమనించాలండి. తర్వాత మారుతి సుజుకి గురించి అడుగుతున్నారు జయచంద్ర. 9040 దగ్గర కొన్నారు, తర్వాత దీన్ని టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండి మారుతి ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తారండి. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఓవరాల్గా ఆటోమొబైల్ స్టాక్స్ చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లాస్ట్ 2 నెలలుగా కొంచెం ఈ స్టాక్ సైడ్ వేస్లో ఉంది. ప్లస్ ప్రస్తుతానికి ఒక ఇక్కడ నుంచి 10-12% అంటే 10,000 రూపీస్ టెస్ట్ చేసే అవకాశం ఉంది షార్ట్ టర్మ్కి. ఓవరాల్గా లాంగ్ టర్మ్కి మాత్రం దగ్గర 1200 రూపీస్ దాకా నెక్స్ట్ ఒక 6-8 మంత్స్ టైంలో ఇది పెరగవచ్చు. 12,000ని ఎక్స్పెక్ట్ చేస్తాం. 25-30% పెరగడానికి అవకాశం ఒక 8 మంత్స్. అట్లా 8 మంత్స్ 25% మంచి రిటర్న్ ఇస్తున్నారు మీరు. అంటే ఓవరాల్గా మారుతి పర్ఫార్మెన్స్ లాస్ట్ ఒక 2 ఇయర్స్లో కూడా అదే విధంగా ఉన్నాయి. ఎనీవే ఇట్స్ ఏ టాప్ ఆటోమొబైల్ కంపెనీ ఇన్ ది కంట్రీ. సో డెఫినెట్లీ మంచి స్టాక్లో ఉన్నారు మీరు. శ్రీనివాస్ ఏలూరు నుంచి అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ ఈ మధ్య కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేశారట 1,75,000 టన్స్, దీని దృష్ట్యా లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? అవంతి ఫీడ్స్ ఐ థింక్ మంచి కరెక్షన్ కూడా వచ్చిందండి. మనకి 2,800 లెవెల్స్ నుండి 2,200 లెవెల్స్లో రైట్ నౌ ట్రేడ్ అవుతుందండి. మంచి స్టాక్ అండి. మీరు అన్న విధంగా ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. అండ్ అదేవిధంగా రీసెంట్గా ఈయూ కంట్రీస్ ఏదైతే షింప్ అయినా బ్యాన్ వేసాయో దానికి ఐ డోంట్ థింక్ అవంతి విల్ బీ అక్కడ అఫెక్ట్ అవుద్దని నేను అనుకున్నాను. ఎందుకంటే దే ఆర్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మంచి ప్రజెన్స్ ఉన్నాయి, నెంబర్స్ కూడా ఇంపెకబుల్ నెంబర్స్ ఇస్తూ వస్తున్నారండి. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా దే హవ్ డన్ రియలీ గుడ్. సో మీరు మంచి ప్రైస్లో ఎంటర్ అవుతున్నారు. కాకపోతే టైం హరైజన్ అనేది కొద్దిగా ఒక 2-3 ఇయర్స్ అనే టైప్లో పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ నవ్ అండ్ దెన్ రివ్యూ చేస్తూ ఉండాలండి. కొద్దిగా ఏంటంటే సెక్టర్కి ఆ సెక్టర్ డైనమిక్స్ ఎలా ఉంటాయండి, మీకు కొద్దిగా రిస్కీ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ఇట్లాంటి స్టాక్స్లో. ఎందుకంటే మనకి షింప్ ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా మిస్ అవుతూ ఉంటుందండి, మనకి ఆ క్రాప్ అంతా మిస్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఒక ఎవ్రీ వన్స్ ఇన్ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ రివ్యూ చేస్తూ యా డెఫినెట్లీ చేస్తండి ఫర్ లాంగ్ టర్మ్. మధుకర్ అడుగుతున్నారు, హ్యావెల్స్ కొన్నారట 590 రూపాయల్లో 200 షేర్లు, దీన్ని అమ్మేసి గోద్రేజ్ అగ్రోవెట్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? దీన్ని అమ్మేసి హ్యావెల్స్ ఐ డోంట్ థింక్ అండి. యా హ్యావెల్స్ అమ్మి గోద్రేజ్ అగ్రోవెట్, బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్, టోటలీ డిఫరెంట్ ఫీల్డ్స్ అండి. ఇందాకే వసంత్ గారు చెప్పినట్టు దేస్ గోయింగ్ టు బి హ్యూజ్ కన్జంప్షన్ థీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్స్. సో హ్యావెల్స్ ఒరిజినల్లీ దే స్టార్టెడ్ ఓన్లీ విత్ సంథింగ్ లైక్ వైర్స్ అండ్ ఎలక్ట్రికల్ నుంచి ఇప్పుడు దే ఆల్సో స్పానింగ్ అవుట్ ఇన్ టు వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్, లాయిడ్ ఎలక్ట్రికల్కి సంబంధించి వాళ్ళు కొన్నారు అండ్ దే ఆర్ హ్యూజ్లీ ఎక్స్పాండింగ్. సో హ్యావెల్స్ యాజ్ వెల్ యాజ్ గోద్రేజ్ అగ్రోవెట్ ఈజ్ యాక్చువల్లీ ఎ ప్రాక్సీ ప్లే ఫర్ ద కంప్లీట్, ఇట్స్ ఆల్సో అగైన్ ఎ కన్జంప్షన్ లెడ్ థీమ్. బేసిక్లీ రూరల్ అనండి, దే హ్యావ్ డైరీ ప్రోడక్ట్స్, దే హ్యావ్ అగ్రో కెమికల్స్, దే హ్యావ్ యునో ఎడిబుల్ ఆయిల్స్ అన్నీ కూడా. సో ఆ గోద్రేజ్ అగ్రో అండ్ హ్యావెల్స్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఈక్వలీ వెయిటేజ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. రెండు మంచి స్టాక్స్, యూ కెన్ బై బోత్. తర్వాత ఏషియన్ పెయింట్స్ టైటన్ కొనుక్కోవడానికి ఇది మంచి టైం అయినా? అంటే రీసెంట్గా టైటాన్ కానీ చూసుకుంటే ఇండెక్స్లోకి వచ్చింది. ప్లస్ ఓవరాల్గా ఇది లాస్ట్ ఒక 2 ఏళ్ళలో సైడ్ వేస్లో ఉన్నది, ఈ మధ్యకాలంలో అప్ ట్రెండ్కి వచ్చిందండి. కాబట్టి టైటాన్ స్లోగా మీరు ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఏషియన్ పెయింట్స్కి మాత్రం కూడా కొనుక్కోవచ్చు అండి. అయితే రీసెంట్గా మనం చూస్తున్నాము క్రూడ్ ఆయిల్ కంటిన్యూగా పెరగడం అనేది కొంచెం నెగిటివ్ అయినా కూడా ఏంటంటే ఇది రీసెంట్ ఫాల్లో పెద్దగా పడలేదు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ కన్సాలేషన్ అయింది. కాబట్టి దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. రమేష్ అయ్యగారి అడుగుతున్నారు, మారుతి, ఎల్ఎన్టి, భారత్ ఫోర్జ్, రేమండ్స్ ఇవి లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చా? ఓ యా అన్డౌటెడ్లీ అండి, ఇట్స్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో, యూ క్యాన్ అక్యుములేట్. వక్రాంగి గ్రాఫైట్ కొనుక్కుంటారంట సురేష్ రెడ్డి, కొనుక్కోవచ్చా? అంటే వక్రాంగి చాలా రిస్క్తో కూడుకున్నదండి. నిన్న కూడా చూసాము మనకి స్టాక్ వీక్ కావడం, అంటే బాగా పెరిగింది లో నుంచి మళ్ళీ వీక్ కావడం చూసాము. కాబట్టి ఇటువంటి వోలటాలిటీ అనేది ఉండొచ్చండి. గ్రాఫైట్ ఏంటంటే ఇది కూడా బాగా పెరిగిన స్టాక్, కాబట్టి మీరు గ్రాఫైట్ని తీసుకోవచ్చు. అయితే సేమ్ ఇంతకుముందు లాస్ట్ ఒక 6-8 మంత్స్గా మనకి ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ పెరిగిన విధంగా నెక్స్ట్
రాను రోజుల్లో పెరుగుతాయి అయితే నేను అనుకోను, కొంచెం సైడ్ వేస్లో ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి కరెక్షన్స్లో మాత్రమే, అది కూడా డీప్ కరెక్షన్స్లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా మార్కెట్ పెరిగినా కూడా ఈ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయండి, ఈరోజు కూడా 2% దాకా వీక్ ఉంది. కాబట్టి ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేయండి. ఉక్రాంగ్ ఈజ్ ఎ క్లియర్ నో అండి, ఇట్స్ ఎ స్కామ్. దట్ కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్కామ్. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ జోలికి వెళ్ళదు, అది మినహాయించి మిగతా షేర్లు మీరు ఎక్కడైనా ఆపర్చునిటీస్ వెతుక్కోవడం మంచిది. సో 125 పాయింట్ల లాభం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో. అలాగే నిఫ్టీ బ్యాంక్ 300 పాయింట్లు లాభపడింది, 24,442. అండ్ పిఎస్సి బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, 33,400 దగ్గర సుమారుగా 390 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కనిపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసాం. ఈ ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా లేదా నెక్స్ట్ 1 అవర్ తర్వాత, సే 10:30 తర్వాత కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ షార్ట్స్ క్రియేట్ అవుతాయా లేదా షార్ట్ కవరింగ్ అనేది కొనసాగుతుందా, ఇది ఇవాళ ట్రేడింగ్ సంబంధించి మనకు ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత శివ కౌశిక్ అడుగుతున్నారు, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, మదర్సన్ సుమి, గ్రీవ్స్ కాటన్, డిమార్ట్, ఫెడరల్ బ్యాంక్ చేయొచ్చా ఏదన్నా 4 కంపెనీల్లో? ఇక 4 మంచి లిస్ట్ అండి, గ్రీవ్స్ కానివ్వండి, మదర్సన్ సుమి, ఫెడరల్ బ్యాంక్, ఐ మీన్ ఆల్మోస్ట్ ఇట్స్ అ గుడ్ లిస్ట్ అండి. కొద్దిగా ఆటో స్పేస్లో కూడా మీరు ఇంజన్స్లో ఉన్నారు ఆల్మోస్ట్, ఆటో స్పేస్లో మదర్సన్లో ఉన్నారు అండ్ ఫెడరల్ బ్యాంక్ బ్యాంకింగ్ స్పేస్లో ఉన్నారు. ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్ ఏదైనా లైక్ బ్రిటానియా ఒకటి యాడ్ చేయమని చెప్తానండి, ఐ థింక్ ఇట్ విల్ బి ఎ కంప్లీట్ లిస్ట్ వన్స్ యూ యాడ్ దట్ కన్స్యూమర్ థియరీ ఏదైతే ఉందో అది రియలైజ్ అవుతుంటుంది కాబట్టి. సో ఒకటి మేబీ బ్రిటానియా ఆర్ డాబర్, డాబర్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. ఈ రెండుట్లో ఏదో ఒకటి యాడ్ చేయమని చెప్తాను, దాన్ ఇట్ విల్ బి ఎ కంప్లీట్ లిస్ట్. నరసింహారావు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, హలో. ఈ తాల్ ప్రోస్ అండ్ మహేంద్ర సిఐ ఈ రెండుట్లో ఏది పెట్టండి లాంగ్ టర్మ్ కోసం, ఫండమెంటల్లీ ఏది పెట్టరు, ఈ రెండుట్లో చూస్ చేసుకోవాలంటే ఏది పెట్టండి అరవింద్ గారిని చెప్పండి. సో రెండు కూడా మంచి కంపెనీసే అండి, మీరు ఒకవేళ రెండుట్లో బెటర్ బెట్ ఏదని అడిగితే దెన్ డెఫినెట్లీ మహీంద్ర సిఐ అని చెప్తానండి. ఎందుకంటే ఇంతవరకు పెద్దగా పర్ఫామ్ చేసింది లేదండి స్టాక్ ఇది మనకి, అందుకనే మనకి పీ లెవెల్స్ కూడా మనకి ట్రేడింగ్ ఈ టీటీఎం లాస్ట్ 12 మంత్స్ పీఈ చూసినా కూడా కొద్దిగా హైగా కనబడుతూ ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ కూడా స్ట్రాటజీలోనే స్పెండ్ చేశారండి. సో రైట్ నౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పాన్షన్ అండ్ దెన్ కొత్త మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, కొద్దిగా న్యూ టెక్నాలజీస్ హైర్ చేసుకోవడం కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏమో దే ఆర్ ఎహెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కోలో చూసుకుంటే ఐ థింక్ మహీంద్ర సిఐ ఈజ్ అ బెటర్ బెట్ దాన్ ట్రాల్ బ్రోస్, బట్ బోత్ ఆర్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. రమాదేవి అడుగుతున్నారు, ఏప్రిల్ ఫ్యూచర్స్లో ఐజీఎల్ కొంటారట, కొనుక్కోవచ్చా ఇంద్రప్రస్థ గ్యాస్? అండి ఓవరాల్గా ఐజీఎల్ స్టడీగానే ఉండొచ్చు, బట్ ఇదేంటంటే ట్రేడింగ్ రిలేటెడ్ స్టాక్ కాదండి, బట్ కొనుక్కోమని చెప్తాను. ఇప్పుడిప్పుడే స్లోగా మనకి ఇటువంటి సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్లో ఒక మూవ్స్ అనేది చూస్తున్నాము, కొనుక్కోమని చెప్తాను. అట్ ద సేమ్ టైం మీరు 280 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, 296 అండ్ 298 ఆ లెవెల్స్ని రావచ్చు, వచ్చినప్పుడు ఏదైనా 290 అబో స్లోగా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. యోగేంద్రనాథ్ ప్రొద్దుటూరు నుంచి, సిజీ పవర్ 85 రూపీస్లో, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 465, ఎన్ఆర్ అగర్వాల్ 430, ఇలా కొన్నారు, చాలా పెద్ద లిస్ట్ పంపించారు, ఈ 3 స్టాక్స్ ఎలా ఉన్నాయి? ఐ థింక్ సిజీ పవర్ కంటే కూడా సిజీ యూనో అప్లయన్సెస్ యూనో క్రాంప్టన్ గ్రీవ్స్ ఇవ్వండి, 2 హైవ్ ఆఫ్ చేసిన తర్వాత దట్ విల్ గివ్ యూ ఎ బెటర్ రిటర్న్ అని చెప్పొచ్చు. రెస్ట్ ఆఫ్ ద 2 యూనో ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ అండి. సో ఇన్ మై ఒపీనియన్ సిజీ పవర్ కంటే మాత్రం డెఫినెట్లీ అప్లయన్సెస్ డివిజన్ విల్ డూ వెల్. తర్వాత విజయకృష్ణ అడుగుతున్నారు, ఓరియంటల్ బ్యాంక్ కొన్నారు 95 రూపాయల్లో, ఎస్ బ్యాంక్ 113లో ఉన్నాయి, ఎక్కడ అమ్ముకోవచ్చు ఇవి? ఓబీసీ ప్రస్తుతానికి మీరు పెద్దగా ర్యాలీ అయితే రాకపోవచ్చండి మీరు ఇందులో. ఓవరాల్గా పిఎస్సి బ్యాంక్స్ మనకి చూస్తున్నాము చాలా వీక్ ఉన్నాయి, అయితే ఇప్పుడు చిన్న ర్యాలీలో మాత్రం మీరు ఇది పార్టిసిపేట్ కావచ్చు. దగ్గరగా నేను అనుకోవడం షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఇది ఒక 100, 102 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఇంకా ఎస్ బ్యాంక్ మీరు మాత్రం హోల్డ్ చేయండి అండి, ఇది రీసెంట్గా ప్రైవేట్ బ్యాంక్స్లో చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది 320 కానీ దాటిందంటే షార్ట్ టర్మ్కి ఇది 340 లెవెల్స్ దాకా రావచ్చు. అది ఫ్యూ మంత్స్లో కూడా అది మనకంటే ఒక 5-6% పెరగడానికి అవకాశం ఉంది, అంతకుమించి పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ అయితే అక్కడ ఎగ్జిట్ కానీ. సో 10,258 నిఫ్టీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, మోర్ దాన్ 1% లాభంతో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రమేష్ బసుమతి, రిలయన్స్ టాప్ 200 ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారట, 100,000 రూపాయలు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తారట, చేయొచ్చండి. టాప్ 200 అనేది ఒక డైవర్సిఫైడ్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్ కాబట్టి తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే మీరు ఏదో డివిడెండ్ ప్లాన్ అంటున్నారు, మరి డివిడెండ్ ఎంత వస్తుంది అనేది నాకు
కరెక్ట్గా ఐడియా లేదు. ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ డివిడెండ్స్ దట్ దే హ్యావ్ డిక్లేర్డ్ ఇన్ ది పాస్ట్ వెళ్ళొచ్చు. దానికి లక్ష్మీవిలాస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు శివరామ్. 95 రూపాయల్లో 360 షేర్లు తీస్తున్నారట, హోల్డ్ ఆర్ సెల్? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ అండి. లక్ష్మీవిలాస్ ఇవన్నీ కూడా ఇవి ఇమ్మీడియట్లీ మనం కొన్న తర్వాత చాలా ఫాస్ట్గా అప్రిసియేషన్. మోస్ట్ ఆఫ్ ద యునో సౌత్ బేస్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లాస్ట్ 2 ఇయర్స్లో దే హీన్ యూనో రేజింగ్ క్యాపిటల్, యూనో క్యాపిటల్ అడిక్వసీ రేషియో మీట్ అవ్వడానికి. అండ్ నెంబర్ 2 స్మాల్ క్లీనింగ్ అప్ ఆఫ్ ఎన్పిఎస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ గ్రాడ్యువలీ ఓవర్ 3 to 5 ఇయర్ పీరియడ్ మంచి కంపౌండింగ్ ఇస్తాయి. లక్ష్మీవిలాస్ ఆల్సో విల్ బి ద సేమ్ థింగ్. రీసెంట్లీ రైట్స్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఐ థింక్ దే ఆర్ స్ట్రెంగ్తనింగ్ ద బ్యాలెన్స్ షీట్, డెఫినెట్లీ రిటైన్ చేయండి. సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ 176, అశోక్ లేలాండ్ 146 ఇలా కొన్నారు, 1 ఇయర్ హోల్డ్ చేయొచ్చా ఆర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? యా, అశోక్ లేలాండ్ మంచి బై అండి. మీరు కొద్దిగా అంటే కొద్దిగా లేట్గా బై చేశారు. మనం ఫస్ట్ చాలా ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి 75 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తూ వచ్చాము. బట్ దీంట్లో స్ట్రాంగ్ కంపెనీ అండి. మనకి ఈ మీడియం అండ్ హెవీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఐ థింక్ డిమాండ్ ఈజ్ వెరీ గుడ్ అండి. అందరూ ఆల్మోస్ట్ ఎక్స్పెండ్ చేస్తున్నారు కెపాసిటీస్. సో ఆన్ దట్ నోట్ ఇట్స్ అ వెరీ గుడ్ బై అండి, ఈవెన్ ఎట్ ద కరెంట్ లెవెల్స్. కాకపోతే ఏంటంటే కన్సిడరింగ్ ద ర్యాలీ దట్ ఈ హస్ గివెన్, కన్సిడరింగ్ ద ప్రాఫిట్స్ దట్ ఇట్ హ్యాస్ గివెన్, మీరు కొద్దిగా టైం హారిజన్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. సో బట్ ఓవరాల్గా డెఫినెట్లీ ఎస్ అండి. అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది, బట్ ఐ థింక్ యూ కెన్ గివ్ ఎ ట్రై అండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది, కొద్దిగా మనం ఆశించినంతగా కొద్దిగా ప్రాఫిట్స్ ఏమి ఇవ్వట్లేదండి ఇది. బట్ దెన్ యూ కెన్ గివ్ ఎ ట్రై, మేబీ యూ కెన్ గెట్ సమ్ డీసెంట్ రిటర్న్స్ అండి. 182 లెవెల్స్లో ఉంది, బట్ యూ కెన్ గెట్ సమ్ డీసెంట్ రిటర్న్స్ అండి. సాయి ప్రియాంక అడుగుతున్నారు, ఆల్కైల్ అమైన్స్ అండ్ పిటీ లామినేషన్స్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం మంచివేనా ఈ రెండు కంపెనీస్? ఆల్కలీ అమైన్స్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బెట్ అండి. రీసెంట్లీ వాళ్ళు మంచి ఎక్స్పాన్షన్ కూడా చేశారు. దెర్ ఆర్ 2 కంపెనీస్ విచ్ మేక్ దోస్ అమైన్స్ అండ్ మెథిల్ అమైన్స్ అండ్ ఎథిల్ అమైన్స్ అనేది, బాలాజీ అమైన్స్ అండ్ ఆల్కలీ అమైన్స్. సో డెఫినెట్లీ ఆ రంగానికి చెందిన షేర్స్ దే విల్ డూ వెల్. ఆల్కలీ అమైన్స్లో నెక్స్ట్ 12-18 మంత్స్లో కూడా డీసెంట్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఇందులో కంపారిటివ్లీ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుందండి. సో 600 జోన్లో ఉంది. ఐ థింక్ యూ షుడ్ బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. ఒక 10% కరెక్షన్ ఈజ్ అ నార్మల్ కరెక్షన్ అండి, కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని 1-2-3 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చు. ఓకే అండి. తర్వాత మెయిల్ విజయ్ సాయి అడుగుతున్నారు, క్యూపిడ్ కొనుక్కోవచ్చా కరెంట్ ప్రైస్లో? అంటే క్యూపిడ్ నిన్న రోజు మంచి అప్ ట్రెండ్ అనేది చూసామండి. ఓవరాల్గా ఇది రీసెంట్గా కొంచెం ఇది అంటే లాస్ట్ 1 ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక అప్ ట్రెండ్కి వచ్చింది. మీరు కాబట్టి కొనుక్కోవచ్చండి, ఇది ఇంకా పెరగడానికి అవకాశం కనపడుతుంది. ఈ రోజు కూడా చూసుకుంటే 8% దాకా పెరిగింది. ఇది దీని ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి ట్రెండ్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉన్న కంపెనీ, బై చేయమని చెప్తాను. మిడ్ క్యాప్స్లో క్వాలిటీ 7% పెరిగింది ఇవాళ. అలాగే ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, అపోలో టైర్స్, ఏఐఏ ఇంజనీరింగ్, ఇండోకాంట్, జిందాల్ స్టెయిన్లెస్, జిఎంఆర్ ఇన్ఫ్రా, డీబీ రియల్టీ.